जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा। युद्धकांडलो इंका युद्धं मोदलवलेदु యుద్ధం మొదలవకుండానే వాడు రాముడి యొక్క కృతకమైన శిరస్సు తయారు చేశాడు. తయారు చేసి రాముడి శిరస్సు తెచ్చి సీతమ్మ దగ్గర పెడితే కట్టుకున్న ఇల్లాలు అది రాముడి తలకాయ అనుకుందావిడ. అంత ఏడ్చింది, కానీ ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు కదూ. అంత ఏడుస్తుంటే అకస్మాత్తుగా వాడికి కబురు వచ్చింది, ఏదో ముఖ్యమైన పని మీద అందరూ ఎదురు చూస్తున్నారు రమ్మని. చటుక్కున వెనక్కి తిరిగిపోయాడు. తిరిగిపోవడంలో శిరస్సు అంతర్ధానమైపోయింది. అప్పుడు పక్కనున్న వాళ్ళు చెప్పారు, ఇంద్రజాలం వాడు సృష్టించాడు, అది రాముడి శిరస్సు కాదు, కావాలంటే అదిగో భైరీనాదాలు వినపడుతున్నాయి. నిజంగా రాముడి శిరస్సు తెగిపోతే వాళ్ళందరంత సంతోషంగా ఉంటారా, వస్తారా వానరులని అని. ఇంకొకసారి బ్రహ్మాస్త్రం చేత రాముడు పడిపోయి ఉంటే రాముడు మరణించాడు చూడమని సీతమ్మని పుష్పక విమానం ఎక్కించి పంపించాడు. ఎలాగో రాముడు చనిపోయాడని ఆవిడ తప్పు చేస్తే ఇక రాముడు లోపలికి రాడు, వెళ్ళిపోతాడు. ఇటువంటి భార్య నాకెందుకని కార్యం సాధించచ్చు. ఎటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చెయ్యాలో అన్నీ చేశాడు. పైకి చేష్టితములకు ముందు లోపలి సంస్కారం ప్రధానం. లోపల ఆలోచన ఎలా ఉంటుందో పైన కార్యం అలా ఉంటుంది. అన్ని అవలక్షణములున్నవాడు, అటువంటి దుష్టమైన ఆలోచనలున్నవాడు, అటువంటి వాడు ఒక ఉంగరాన్ని తీసుకురావడం పెద్ద గొప్ప, తన దగ్గరున్న రాక్షసుల్లో ఒకటి కోతిని చేయడం పెద్ద గొప్ప. ఆవిడ నమ్ముతుందా? ఆవిడకి ఆశ్వాసం కలుగుతుందా? ఒక్కనాటికి కలగదు. ఇప్పుడు ఆయన గుర్తించింది ఏమిటంటే, ఈ తల్లికి ఉంగరం ఇవ్వడం ప్రధానం కాదు, ఉంగరం ఇవ్వడానికి ముందు మాట్లాడాలి. అసలు మాట్లాడడానికి అవకాశం ఏది? ఇప్పుడు మాట్లాడి వెళ్ళలేదనుకోండి, ఉపద్రవం ఇంకొకలా వస్తుంది. అది ఈశ్వరుడు 1000 కళ్ళతో భక్తుణ్ణి చూసుకోవడం అంటే. ధర్మాన్ని ఆయన కాపాడుకుంటాడు. అందుకో కదూ హనుమ అంతటి వారు నిర్వేదానికి లోనై శరీరం వదిలిపెట్టేస్తాను, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి నిదృష్ట్వాది నకాత్మజాం, నేను ఇక్కడే ఉండి శరీరం వదిలేస్తానంటే అకస్మాత్తుగా ఆయనకు ఆలోచన వచ్చింది, వినాశే భావో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి, చచ్చిపోయి గొప్ప కాదు, బ్రతికుండి సాధించాలి. సంపాతి చెప్పిన వాక్యం నిజం. మళ్ళీ అన్వేషణ చేసి సీతాదర్శనం చేశారు కదా. అలాగే ఆ తల్లి చాలా పిడుగులాంటి మాట అంది, పతివ్రతాత్వం విఫలమ్మమేదం కృతం కృతఘ్నేష్వివ మనుషాణం. ఇంత కష్టం అసలు ఎందుకు వచ్చింది? వెంటనే ఆవిడ తన దోషమేమిటో గుర్తించింది. ఇది నిజమైనటువంటి భక్తుడికి ఉండేటటువంటి లక్షణం. ఎక్కడ దోషం జరిగిందో గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఆవిడంది, నూనం సకాలో మృగరూపధారీ మామల్ప భాగ్యాం లులుభే తదాని యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణపూర్వజంచ. ఒక్క మహర్షికి చెల్లింది. ఇటువంటి రామాయణాది కావ్యాలకి మనం వారసులం అవడం ఎంత భాగ్యం అండి. నిజంగా ఈశ్వరుడు అనుగ్రహం అలా పుట్టించాడు మన్ని. ఆవిడ అంటుంది, నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదాని. నాకు కాలము లౌల్యాన్ని కల్పించింది, లోభత్వాన్ని కల్పించింది. రాముడు వినా నాకు ఇంకేం అక్కర్లేదన్నాను ఒకప్పుడు. రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు రాముడు నిన్ను తీసుకెళ్ళను అన్నాడు సీతమ్మని. ఎన్నో కారణాలు చెప్పాడు. ఆవిడ ఒక పెద్ద మాట చెప్పి, ఆవిడంది, నా తంత్రీ వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదవి శతాత్మజ. భరతుడు ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు, దశరథ మహారాజు గారు ఉన్నారు, కౌసల్యాసుమిత్ర కైకేయి ఉన్నారంటావేం రామా? భర్త పక్కన ఉండడమే సంతోషం అంతే. నా తంత్రీ వాద్యతే వీణ, వీణ తీగలు గోటి చేత పెనగి పెనగి మోగుతాయి, కానీ వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. నా చక్రో వర్తతే రథ, రథచక్రములు ముళ్ళమించి అశుద్ధం మించి రాళ్లమించి వెడతాయి, రథచక్రములు వెడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. భర్త ఎంతో కష్టపడి జీవితంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఆర్జన చేసి తెస్తాడు. ఆయన ఇల్లాలుగా ఎంతో ఖ్యాతి పొందుతూ ఉంటుంది భార్య. భర్త పక్కన లేకపోతే 100 కొడుకులు అమ్మ మీద ఎంత భక్తి కలిగిన వాళ్ళంటే,
అమ్మ నిద్ర మంచం నుంచి లేచి కాలు కింద పెడుతున్నప్పుడు మా అమ్మగారి కాళ్ళు నేల మీద పెట్టి నడవడం ఏమిటని నూరుగురు కొడుకులు తమ అరచేతులు నేల మీద పరచి అరచేతులలో ఆమె చేత కాళ్ళు వేయించి నడిపించగలిగినంత ప్రేమైక మూర్తులైన కొడుకులు ఉన్నప్పటికీ కూడా భర్త వలన వచ్చినటువంటి సుఖ సంతోషములు భార్యకి ఇతరుల వలన కలగవు రామ. నాకు నువ్వున్నదే అయోధ్య, నీతో ఉండడం సంతోషం, నేను ఇక్కడ ఉండనంది అన్నావిడ లక్ష్మణస్వామి అంత చెప్పారు. ఉద్దమ్మా వదినమ్మా నా మాట వినమ్మా, ఇది రాక్షసమాయమ్మా, మారీచుడు తిరుగుతున్నాడు దగ్గరలో, వాడు చాలా ప్రమాదకారి, నా మాట విను, ఉద్దమ్మా ఉద్దమ్మా అని చెప్పారు. 14 ఏళ్ల అరణ్యవాసంలో 13 సంవత్సరములు ఆవిడ అడిగింది లేదు, రామాయణంలో ఎక్కడా లేదు. పైగా అసలు అంతఃపురానికి వెళ్ళగానే సుమంత్రుడు కౌసల్య దశరథుడు అడిగిన మొదటి మాట ఏమిటంటే మా కోడలు ఎలా ఉందని అడిగారు. ఒకటి ప్రేమ, రెండు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటో మన కర్మ, ఏమిటో మన కర్మ అని మొదలు పెడితే అసలు రాముడు ఎలా ఊహించుకుంటాడు. మా కోడలు ఎలా ఉందని అడిగితే ఒకటే చెప్పాడు సుమంత్రుడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అని చెప్పాడు అయోధ్యకాండలో. బాలేన రమతే సీత, బాల ఎలా ఆడుకుంటుందో రాముడు పక్కనున్నాడు అని చెప్పి సీతమ్మ అలా ఆడుకుంటోంది అడవిలో. తండ్రి చిన్న పిల్లల్ని ఏదో ఓ పార్కుకి తీసుకెళ్ళాడు అనుకోండి, నాన్నగారు అక్కడ కూర్చుంటే పిల్లలు ఆడుకుంటుంటారు, ఆడుకుంటూ ఆడుకుంటూ ఇలా చూసుకుంటూ ఉంటారు. నాన్నగారు కనపడలేదనుకోండి అక్కడ, ఒక్కసారి ఆట ఆపేసి నాన్నగారండి అని ఏడుస్తూ వచ్చేస్తారు. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన, సీతమ్మ అలా ఎందుకు ఆడుకుంటోందో తెలుసా, రాముడు ఉన్నాడు కాబట్టి. భౌతికంలో అంతఃపురం లేదు, ఐశ్వర్యం లేదు, రాముడు ఉన్నాడు చాలా ఆవిడికి. అంతటి మహాపతివ్రత నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాములు లుభేతదాని. 13 ఏళ్ళు ఓపిక పట్టిన దాన్ని 14 ఏడు ప్రారంభంలో జింక మీద కోరికుట్టిందా, వద్దమ్మా 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 తల కొట్టుకున్నాడా లక్ష్మణస్వామి. కాదు, జింకని తేకపోతే చర్మం అన్నా కావాలన్నానా. నా మాట విని రాముడు వెళ్ళిపోయాడు. ఆయన తప్పేముంది, నేనంత హఠం చేస్తే వద్దు జింకని, ఇప్పుడు దాని వెంట వెళ్ళడం కష్టం అంటే ఏమో తర్వాత మాట ఏముందునో అన్నా తప్పేముంది, స్వాతంత్రం ఉండదు మరి భార్యాభర్తల మధ్య. భార్యకి కోపం వచ్చిందనుకోండి ఎవరినంటుంది, అన్నీ నమ్ముకుని ఆయనే అన్నీ నమ్ముకుని వచ్చినటువంటి భార్య చాలా చిరాకు వచ్చిందనుకోండి భర్తనే అంటుంది, ఎంత పిచ్చో అన్నీ నేనే కదూ, నన్ను కాకపోతే ఎవరినంటుంది అని చిన్న నవ్వు నవ్వి సేద తీర్చినవాడు భర్త. కాబట్టి ఆ తల్లి స్వతంత్రంగా అడగదు, మరి అడిగింది జింక చర్మం తెమ్మని, మంచి విలుకాడు కదా అని. ఒకవేళ తేకపోతే అది ఒకటి ఇంతోటి జింకను కొట్టడం మీకు పెద్ద కష్టమా, ఇంతలోనే రాక్షసులు ఎత్తుకుపోతారా నన్ను, లక్ష్మణస్వామి లేడా, మీకు వినపడదా, మీరు రారా, మీరు ఎక్కడ నిలబడి బాణం వేయలేరు అని అడగదా ఆవిడే. అందుకని ఆయన వెళ్ళాడు, నేనేనా పంపించింది. ఇప్పుడు ఆవిడ అంతరాత్మ పరిశీలన చేసుకుంటాను, పరిశీలన చేసుకుని నూనం సకాలో మృగరూపధారి, కాలమే మృగరూపంలో వచ్చింది, నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని అని నాకు గుర్తు చేయడానికి. రాముడితో గడిపింది అల్పభాగ్యం, ఎందుకో తెలుసా, సంతోషంగా ఉన్న కాలం చాలా సరదాగా వెళ్ళిపోతుంది, ఇట్టే అయిపోతాయి రోజులు. చాలా కష్టపడ్డ రోజులు భారంగా పెడతాయి, కాలం దొరలనట్లుగా అనిపిస్తుంది, అబ్బాయి ఏమిటో అసలు నడవట్లేదు కాలం అనిపించేస్తుంది. ఆ మనసులో కష్టం ఉంటే అది 13 ఏళ్ళు ఆవిడ అనుభవించింది, 14 ఏడు పూర్తవలేదు, 10 నెలలే అయింది, కానీ అది అల్పభాగ్యం అంటుంది. ఎందుకని 10 నెలల కష్టం ఆవిడికి ఎంత తప్పు చేసేసిందో గుర్తొస్తుంది. మా అల్పభాగ్యం లుభేతదాని, ఆ కాలం నన్ను లోభ పెట్టేసింది, ఆ ప్రత్యేకమైన సమయం ఉందే, ఆ కాలము ఈశ్వర స్వరూపం, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాలమే పుణ్యపాపములకు ఫలితాన్ని సుఖదుఖాల రూపంలో ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ క్షణంలో ఆ దుఃఖం పొందడానికి అనువైనటువంటి కార్యం చెయ్యి అని చెప్పి ప్రకోపింపచేసి బుద్ధిని తప్పు చేయిస్తుంది, లేదా తప్పుగా 10 మందికి కనపడే పని చేయిస్తుంది. కాబట్టి దాని పర్యవసానం కొంతకాలం దుఃఖం అనుభవించవలసి ఉంటుంది, కానీ నమ్ముకుని నిలబడ్డవాడు పాడవడన్నది మాత్రం మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి లులిభేతధానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ, ఎంత అద్భుతంగా చెప్తోందో చూడండి, మూఢురాలనై ఆర్యపుత్రుణ్ణి విడిచిపెట్టేశాను. అయితే నేను రాముణ్ణి అలా పంపినా నేను రాముడికి దూరం కాను, అసలు ఈ లంకాపట్టణానికి వచ్చేటటువంటి అవకాశం లేదు,
ఎందుకంటే నేను రాముణ్ణి పంపానేమో కానీ రాముడు నన్ను వదిలి వెళ్ళలేదు నేను ఎప్పుడూ తన సొత్తుగా ఉండడానికి తగిన ఏర్పాటు ఆయన చేసి వెళ్ళాడు ఆయన కూడా కొంచెం నా గురించి ఆలోచించి ఉండవలసింది అన్న మాటకి అవకాశం రాముడు ఇవ్వలేదు అది ఎంత ఒత్తిడిలో ఉన్నా తన ధర్మం తాను చూస్తాడు భర్తృధర్మం నిర్వర్తించాడు లక్ష్మణ స్వామి చెప్పాడు కదా మాట వినడం అంత గొప్పది మనిషికి జీవితంలో అన్నిటికన్నా వరం ఏమిటంటే మాట వినగలిగినటువంటి లక్షణం తనకి తెలియకపోవడం తప్పు కాదు కానీ ఒకరు చెప్తే వినకపోతే మాత్రం చాలా భయంకరమైనటువంటి దోషం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి